హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతున్నారు, కరోనా వచ్చి తగ్గిన తర్వాత వారి యొక్క శక్తి సామర్థ్యాలు అన్నీ తగ్గిపోయాయి అని, మునుపటిలాగా పని చేయలేకపోతున్నాము అని, అంతేకాకుండా సెక్స్ సామర్థ్యాలు చాలా వరకు తగ్గిపోయాయి, అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నామని, చాలా చిన్న చిన్న వాటికి కూడా బాడీ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది అని, దీని నుంచి అంటే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఏదైనా చక్కని చిట్కాలు కానివ్వండి, మెడిసిన్ కానీ ఉంటే చెప్పండి, చాలా మంది కూడా అడుగుతున్నారు. వాస్తవానికి కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్ళు కాకుండా, కరోనా వచ్చిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ అన్ని రకాల స్టెరాయిడ్స్ కానివ్వండి, లేదంటే ఇంతకుముందు మనం వాడుకున్న అక్కడ యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఇలాంటివి అధికంగా తీసుకొని ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, రెమ్డెసివిర్ కూడా చాలామంది ఎక్కించుకున్నారు, అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చిన వారి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి అప్పుడు పెరిగినా అవి క్రమక్రమంగా తగ్గుతూ అది శరీరంలో అనేక రకాలైనటువంటి అవయవాల మీద కూడా వీక్నెస్ అనేది ఏర్పడుతుంది. ఇది చాలా మంది గుర్తించకపోయినా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ఈ సమస్య. దానివల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి, చాలా మంది ఇప్పుడు తెలియదు. చాలా మంది ఇప్పుడు ఒకప్పుడు మేము అంత పనిచేసేవాళ్ళం, ఇంత పనిచేసేవాళ్ళం, బట్ కరోనా వచ్చి తగ్గిన తర్వాత మేము చాలా బలహీన పడిపోయాము అని కూడా చాలా మంది నాకు చెప్తున్నారు. వారి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటుంది క్రమక్రమంగా, బాడీ జీవసత్వాలు అనేటివి తగ్గిపోతున్నాయి. దీన్ని తిరిగి పొందాలి అంటే ఏం చేయాలి? ముఖ్యంగా మంచి ఫుడ్ తీసుకోవడం మాత్రం 100% చేయాల్సిందే, అది అందరికీ తెలిసిందే. ఇకపోతే చిట్కాలలో వచ్చేసి అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేలగుమ్మడి, తిప్పసత్తు, ఈ ఐదిటిని ఓకేనా సమభాగాలుగా కలుపుకొని రోజు ఉదయము రాత్రి ఒక అర చెంచా మోతాదులో గోరువెచ్చటి పాలతో తీసుకోవాలి. ఇవి శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి, కాపాడడానికి చక్కగా ఉపయోగపడుతుంటుంది. ఇకపోతే రెగ్యులర్ గా 2 లవంగాలు, అదేవిధంగా 1-4 ఇలాచీలు, అదేవిధంగా 4 మిరియాలు, వీటిని కచ్చపచ్చ దంచి గ్రీన్ టీ లాగా కషాయం చేసుకొని తాగాలి. ఇది శరీరానికి విపరీతమైనటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సాధ్యమైనంత వరకు రెస్ట్ తీసుకోవడానికి కొద్ది రోజులు ప్రయత్నించండి. అంటే ఎప్పటికీ ఇలాగే ఉంటారని ఏమీ లేదు, ఖచ్చితంగా మళ్ళీ మనము తిరిగి నార్మల్ స్టేజ్కి రావచ్చు. బిఫోర్ కరోనాలో మనం ఎలా ఉన్నామో అలా ఉండవచ్చు. దానికి ముందు మనం కొంచెం మంచిగా మళ్ళీ ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుకోవడానికి, డైజెషన్ సిస్టమ్ సమస్యలు కూడా చాలా మంది కూడా వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం పూర్తిగా బయటికి పడగలిగితే అప్పుడు తిరిగి మన బాడీ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు ఇప్పుడు కరోనా వచ్చి తగ్గిన తర్వాత. ముఖ్యంగా లైంగికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మేము కరోనా ముందు 2 సార్లు కలిసేది, 3 సార్లు కలిసేది, 4 సార్లు కలిసేది, కానీ ఇప్పుడు ఒకసారి, 2 రోజులకు ఒకసారి కూడా వీలు అంటే కలవలేకపోతున్నాము. ఆ సామర్థ్యం కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ కలగడం లేదు అని కూడా చాలా మంది కూడా చెప్తున్నారు. సో దీనన్నిటికీ కూడా ఈ కరోనా తగ్గడం వల్ల వచ్చినటువంటి ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. అంత తొందరగా మనం ఇంకా దాని నుంచి బయటపడలేదు, ఇంకా మనం చాలా ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దానికి బదులుగానే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న చిట్కాలు వాడడం వల్ల మీకు 100 రోజుల క్యూర్ అయ్యే ప్రాబ్లమ్ని మీరు 50 రోజుల్లోనే క్యూర్ చేసుకోగలుగుతారు. అంతేకాకుండా వీటితో పాటు మీకు వీలైతే, మీరు చేయగలిగితే స్వర్ణ బస్వాలని, హీరా బస్వాలని కూడా వాడుతూ ఉండండి. అది కూడా ఇష్టమైనట్టుగా వాడకండి, మీ డాక్టర్ల పర్యవేక్షణలో కానీ, లేదంటే నాకు ఫోన్ చేసినా కూడా ఎలా ఉంటుంది ఎలా వాడాలి అని కూడా మీకు చెప్తాను. ఆ విధంగా వాడుకోండి, దాని ద్వారా ఇమ్యూనిటీ లెవెల్స్, వజ్రభస్వం అనేది చాలా పవర్ఫుల్, అది పెద్ద పెద్ద క్యాన్సర్ కణాలను కూడా చంపేసేటువంటి అద్భుతమైన పవర్ కలిగి ఉంటుంది. ఈ మధ్య దాని మీద నేను చాలా ఎక్కువ వీడియోస్ కూడా తీయడం అనేది జరిగింది, ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి. అంతేకాకుండా బయట కూడా చాలా మంది చిన్న చిన్న ఏది వెహికల్స్ వల్ల పెట్టుకొని ఆయుర్వేద మందులని చాలా మంది కూడా ఫ్రాడ్ చేస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళని ఎవరిని కూడా మీరు నమ్మకండి, అది చాలా ఫేక్. వాళ్ళకి ఏదో ఓకే, వాళ్ళు చేసేది ఏదైనా కూడా అది పర్మనెంట్ ఉంటుందా లేదా, అది ఎలా పనిచేస్తారని చెప్పలేము, తిరిగి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటారా మళ్ళీ మనం వాళ్ళని అడగచ్చు అని కూడా తెలియదు. అది మోతాదు అనేది చాలా ఇంపార్టెంట్. స్వర్ణ బస్వం కానీ, హీరా బస్వం కానివ్వండి, ముత్య బస్వాలు కానివ్వండి, పూర్ణచంద్ర రస కానివ్వండి, బసంత కుసుమాకరం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని, సామర్థ్యాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడతాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు మీరు క్రమం తప్పకుండా వాడండి, తప్పకుండా మంచి ఇమ్యూనిటీని తిరిగి మీరు పొందుతారు తప్పకుండా. ఒకవేళ ఏమైనా సమస్యగా అనిపిస్తే నాకు కాల్ చేయొచ్చు, పైన పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు సలహాలని, సూచనలని, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలని కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.